నేనొక గిరిజన మహిళను సర్పంచ్గా గెలిచిన నాటినుంచి నా ప్రమేయం లేకుండానే పాలన జరిగిందని, ఏ చెల్లింపులు ఎవరికి చేశారో కూడా తెలియదని ముతుకూరు గ్రామ సర్పంచు బూతూరు లక్ష్మి చెప్పారు. నెల్లూరు జిల్లా ముతుకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని సచివాలయం వన్లో ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తాను సర్పంచ్గా గెలిచిన నాటినుంచి ఏ విషయంలో కూడా తనకి ఏమీ తెలియదని, చివరికి ఇంటి పన్ను జాబితా కూడా చూసే అధికారం లేకుండా ఉప సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి చేశారని ఆమె చెప్పారు. అయితే ఇప్పటికీ నాపై బెదిరింపులకు దిగుతున్నారని, ఓ గిరిజన మహిళను అని, కనీసం నన్ను పట్టించుకోలేదని, అందుకోసమే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నానని, తనపై బెదిరింపులకు దిగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ లక్ష్మి కోరారు. ఏ విషయంలో కూడా నాకు ఒక్క మాట అనేది కూడా నాకు తెలియకోకుండా వాళ్ళు ఇష్టంగానే వాళ్ళు చేసేవాళ్ళు. కనీసం ఏదైనా ఒక విషయంలో నేను మాట్లాడాలి అనుకున్నా కూడా నా చేతిలో నుంచి గుప్పులు కూడా వాళ్ళు లాగేసుకునేవాళ్ళు. నేను ఏదైనా అడిగితే నీకు అసలు నీకేం తెలుసు, నీకేం తెలిస్తే నువ్వు మాట్లాడుతున్నావు, నీకేం సంబంధం ఉంది అసలు, మేము ఏదైనా మాట్లాడాలంటే మేము పైన ఎమ్మెల్యే గారితో మేము మాట్లాడుకొని ఏ విషయాలైనా మేము చేస్తాము, నీకేం సంబంధం ఉంటే నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు ఎంతవరకు ఉండాల్సిన దాని అంతవరకే నువ్వు ఉండు అని నన్ను అడుగుతా వచ్చారు వాళ్ళు. అనిత అనిత మేడం గారు, చక్రం గారు, వాళ్ళు చక్రం వెంకటేశ్వర్లు ఉన్నారు కదా, వాళ్ళు ఆ మాట అడిగారు. ఇంటి పన్ను ఫైల్ నా చేతిలో ఉన్నప్పుడు కూడా అది నేనేదో ఎక్కువ చదువుకోవాలా, ఒక 5వ తరగతి వరకు నేను చదువుకున్నా, నేను చూసే అధికారం కూడా నాకు లేదు అన్నారు వాళ్ళు. నేను చదువుతుంటే నిలవన అనిత మేడం గారు నిలవన బుక్ తీసుకొని పక్కన పెట్టేసి, నువ్వు ఏం అసలు చదివేది, నువ్వు ఎందుకు చదువుతున్నావు అని నన్ను ప్రశ్నించేవాళ్ళు. వాళ్ళు ప్రతి ఒక్క విషయంలో అన్న చెప్పాలి అంటే అంత విధిగా వాళ్ళు చేశారు నన్ను. ఏ సంతకం మీద కానీ ఏ పిల్లల మీద కానీ నీకేం సంబంధం ఉంటే నువ్వు అడుగుతున్నావు, మేము చెప్పినట్టు నువ్వు చేయాలి అని ఇది నన్ను ప్రశ్నించేవాళ్ళు. అసలు ఏసారి విధంగా మీరు చూస్తే ఇలా మాట్లాడుతున్నా చెప్పి చక్రం సార్తో ఎన్నోసార్లు నేను ఈ విధంగా చెప్పినా వాళ్ళు అసలు ఏది స్పందన అనేది కూడా లేదు ఆయనకు కూడా. కానీ ఆయన ఏమంటారు, ఏముందమ్మా నేనేం చేసేది, ఉన్న పై వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, మనం అదే విధంగా ఆ ప్రకారంగానే మనం చేయాలా అని అడుగుతా వచ్చారు నన్ను. ఇంకా ఇప్పుడు చూస్తే ఎవరికి ఎన్ని లక్షలు ఇచ్చున్నారో కూడా నాకు ప్రూఫ్తో సహా నా దగ్గర ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఇదిగో పలాని మనిషికి ఇన్ని లక్షలు, పలాని వాళ్ళకి ఇన్ని లక్షలు అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు వీటిలన్నింటిలో కూడా నేను తెలిసి అంటే అన్ని పిల్లల మీద సంతకాలు పెట్టి నేను తెలిసినట్టుగా నేను చెప్పాలి అని నన్ను ఒత్తిడి చేస్తున్నారు. నన్ను బాగా చాలా మానసికంగా కూడా బాధలు పెడుతున్నారు. నేను ఒక ఎస్టీ మహిళను, నాకు అసలు ఏం తెలీదు, అసలు ఏమి తగ్గుతున్నారు అసలు నన్ను, అసలు ఒత్తిడికి అసలు నన్ను ఏదో కొట్టించేస్తారంట, నన్ను ఏదో చేసేస్తారంట, ఇలాంటి మాటలు కూడా నేను ఏదైనా మాట్లాడితే మీ ఇంటి మీదకి రౌడీలు పంపిస్తాను, మనుషులు పెట్టి కొట్టిస్తాను, మిమ్మల్ని కేసులో ఇరికిస్తాను అని కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు అని తప్పవాళ్ళు అసలు ఒక మా కాలనీలో వార్డు నెంబరు సుజాత ఉంటే ఆ చేత కూడా నన్ను మనుషులు పెట్టి అంటే ఎస్టీ ఎస్టీ అంటే ఒకటిగా అది ఉంటుంది కదా, ఆ వాళ్ళ చేత కూడా మనుషులు పెట్టి కొట్టించాలని ప్రయత్నాలు కూడా చేశారు నన్ను. ఈ మాటకి కారణం ఎవరంటే నాకు చక్రం సారే నాకు ఈ మాట చెప్పేది, ఎవరో చెప్పలా. మిమ్మల్ని వాళ్ళు చాలా విధానంగా మిమ్మల్ని మానసికంగా మిమ్మల్ని బాధలు పెట్టాలని చూస్తున్నారమ్మా అని కూడా చెప్తున్నారు, చక్రం సారే చెప్తున్నారు ఈ విషయాలన్నీ. నాకు దేనికంటే వాళ్ళు చెప్పినట్టు నేను వినట్లేదంట, వాళ్ళ ఇంటికి నేను పోవట్లేదంట, వాళ్ళు చెప్పినట్టుగా ఉండి వాళ్ళ ఇంట్లో అది పనులు చేసుకుంటా నేను ఉండలేదని, నేను నా ఇష్టంగా నేను ఉంటున్నానని వాళ్ళు బాధ. అది కూడా నేను ఒక వైసీపీ తరఫున నేను నిలబడి ఉన్నా, 2021 నుంచి నేను వైసీపీ తరఫు నుంచి నేను నిలబడి ఉన్నా, అయినా కూడా ఒక ఎస్టీ అమ్మాయి మనము సర్పంచ్గా అమ్మాయిని పెట్టాము, ఆ అమ్మాయి ఏ విధంగా ఉన్నది ఎట్టున్నది అని ఒక ధైర్యం అనే వాళ్ళు నాకు ఒక మాట చెప్పే వాళ్ళు కూడా లేకుండా ఉన్నారు ఈ పార్టీలో. ఒక ఎస్టీ అమ్మాయిని అసలు చాలు కూడా లేకుండా నన్ను ఇంత ఇదిగా మానసికంగా నన్ను బాధలు పెడుతున్నారు కూడా. అందుకనే నేను వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు నన్ను నా బాధ ఆలకించి వాళ్ళు నన్ను కాపాడాలని
కోరుకుంటున్నాను. ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్ ఏ ప్లస్ ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ జేఎన్టీయు ఇయర్ రిజల్ట్స్ 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆల్ రిక్రూటర్స్ HCL ఎంఫసిస్ టాటా కాగ్నిజెంట్ CGI ఇన్ఫోసిస్ విప్రో మైండ్ ట్రీ ఇసుజు అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్ బీటెక్ కోర్సెస్ CSE CSE AI CSE DE CSE AI and ML ECE EEE CE ME ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA BCA B-Pharmacy EAP-SET, I-SET code SANK ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుడూరు.